ఒక రైతు రెండు ఎద్దులు వీటి మధ్యలో జరుగుతున్న చిన్న సంఘటన ద్వారా మీరు మనకేం తెలియజేస్తున్నారో ఒకసారి చూద్దాం. హై 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 దా హై దా దా హై దా దా హై దా నీలగ్ నీలగ్ దా హై దా నీలగ్ మెద్దు మాట అంటల తగ్ తగ్ ఏమే ఉన్నావా? వస్తున్నానయ్యా. సరే తొందరగా. ఏం కూర ఉండే? చేపల పులుసు చేశానయ్యా ఈరోజు. సరే తొందరగా పెట్టు, పొలం వెళ్ళాలి. అవును, చిన్నాడు బడికెళ్ళాడా? వెళ్ళాడయ్యా. ఏందాడు మధ్యాహ్నం పూట ఎగ్గొట్టు గోళీలు ఆడుతున్నాడంట? బయట సినిమాగానే పోతుండేమయ్యా. సరే సరే, మధ్యాహ్నం నేను రాను, పొలంలోనే ఉంటాను, దుక్కుతున్నాలి, సర్దిగట్టు. సరేనయ్యా. వెళ్ళు. ఈ రైతు కూల పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని 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 అంటాడు. యజమాని వచ్చాడు గమ్మునుండా, ఇప్పుడు కాడికి కడతాడు మనను. ఎద్దు ఒకటి సతాయిస్తుంది, మొన్న కొత్త కొన్నాంగా, అది అసలు మాట ఎంటల్లా, దాన్ని ముక్కుతాడేయాలి. మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఎందుకు కొన్నావయ్యా ఎద్దును? అంత ఖర్చు పెట్టి ఎందుకు కొన్నానంటే మాట ఇన్నిద్దని కొన్నాను. సరే చూద్దాం దాన్ని ఎలా లైన్లో పెట్టాలో. దాన్ని ముక్కుతాడేసైనా లేదంటే ఒక దెబ్బ కొట్టైనా లైన్లో పెడతాను నేను. నీ ఇష్టం అయ్యా. సరే నేను పొలం వెళ్తున్నాను. చెండుగారు ఇటు అది 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 హై దై అరే పడతాయక హై తిన్నాడు తిన్నాడు రా రా తాడేసుకో తాడేసుకో. అరే ఎద్దు బాగా సతాయిస్తుంది. ఇంకొప్పటి నుంచి సాయంత్రం దాకా దీన్ని మోయిస్తా ఉండాలి. అమ్ముడు బరువు ఎక్కువ ఎద్ది గమ్మునుండు. ఎప్పుడు లేదన్న బరువు, ఇదే బరువు. బరువు మొయ్యలేనా? తిన్నగా నాడు నడుతున్నలే తిన్నగా నాడు. సరిగా నాడు కొట్టడం మటుకు మానవ్. చాలిగా ఎంత దూరం అమ్ముడు? నీతో పాటు నాకు కూడా పట్టద్దు అమ్ముడు. కొంచెం అలవాటు. అరే మరి ఇంట్లో ముక్కు తాడేయాలి దీనికి. ఇక అందరూ వేసేసారు, పొలాలు నాటేసేసారు, మందేమో లేట్ అయిపోయింది. ఏమో మాట అంటలా. పక్కన ఇంకేమో ఎకరాలు ఉన్నాయి, అవి కూడా చూపించు, అవి కూడా దున్ని పెడతాం. తిరగాలి నడు. పెట్టాము బాధ అంటారు, నడవమంటే పనిచేయమంటే చేయరు. ఇంకెంత దూరం? బా మధ్యాహ్నం అయిపోయింది, భోజనం చీలకు నీళ్ళెట్టాలి. ఓహో ఓహో, మేస్తీ పక్కన వదిలితే మేస్తీ కానీ నేను వెళ్ళి చాలా నీళ్ళెట్టి వస్తాను. చెట్టు కింద కట్టేసి నేను చాలా నీళ్ళెట్టి వస్తాను. రండి, ఇందులో గడ్డి మేస్తా ఉన్నాను నేను, ఆకుమడి నీళ్ళెట్టి వస్తాను.
ఎంతసేపు అన్నా బరువు మోసి మోసి నీకైతే నొప్పి రాదు. తమ్ముడు మన యజమాని చాలా మంచోడు తమ్ముడు, మనం మోసేంత బరువే పెడుతున్నాడు కదా. ఏమన్నా నీకైతే అలవాటు అయిపోయింది, నీకు ఆ రైతు పడ్డే మాటే వినిపిస్తుందమ్మ, మా నా నోరు ఏమి వినపడదు నీకు. అదిగా తమ్ముడు, నువ్వు ఫ్రెషర్ కదా, అంటే నీకు అనుభవమే లేదు అసలు పొలం పైన. సో మనం ఏదైతే మనం బాగా చేస్తామో అది సులువు అయిపోతుంది తమ్ముడు. ఏం సులువు అన్నా, ఎంత బరువు ఉంది ఆ కాడి, పొద్దున్నేమో ఆ పొలంలో దున్నిపించి దున్నిపించి, తర్వాత మళ్ళీ ఏమో ఆ ధాన్యాలు ఇంటికి మోయిపించి, అదిగాక మళ్ళీ వేలింటి వాళ్ళు మోయిపించి. ఏందన్నది, నువ్వు మొయగా మొయగా తేలికైపోయింది తమ్ముడు. ఏందన్నా ఎంత చెప్పినా ఇదే అంటావు నువ్వు, నా రైతునే నీ పక్కనే ఉంచుకుంటావు ఏందన్నా, ఆయన మాట ఏంటో. కాదు తమ్ముడు, ఆయన ఎంత మంచిగా నేను చూసుకుంటున్నాడు చెప్పు, గడ్డి పెడుతున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఏం పెడుతున్నాడు, నా పాత రైతు సుఖం ఇస్తుండే నాకు, ఎప్పుడు కానీ సుఖం అంటే సుఖం, గడ్డిస్తుండే, గడ్డి తర్వాత మంచి నిద్ర, ఊర్లన్నీ తిరిగి 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 మెల్లగా వచ్చేవాడి ఇంటికి, పని ఉండేది కాదు నాకు. ఈ కొద్ది రోజులు ఒప్పుకోబడి తమ్ముడు అలవాటైపోతుంది. ఏం అలవాటు అవుతుందన్నా, పదా నేను వెళ్ళిపోతానన్నా, నా తమ్ముడు కాదు తమ్ముడు అవ్వనే అవ్వదన్నా, తమ్ముడు వెళ్ళన్నా. అమ్మా ఎంత సుఖంగా ఉందో అక్కడి నుంచి వచ్చాక. ఇక్కడ నుంచి వచ్చింది రా బాయ్ ఎద్దు, జబర్దస్త్ ఉంది అమ్మా. అరే ఇడుందిరా, బాగుందిరా బిడ్డ, కషాయానికి తినిస్తే మస్తు పైస వస్తుంది రా, పైసా తీసుకొని మస్తు లోకం నేలవచ్చు రా బాయ్, దీన్ని ఎలాగైనా పట్టుకోవాలి. అమ్మా గడ్డి దొరికితే కషాయానికి ఇచ్చేయాలి, ఎక్కడైనా గడ్డి దొరికితే బాగుంది, పట్టుకోవాలి, ఎక్కడైనా గడ్డి దొరికితే బాగున్నా పట్టుకోవాలి. పట్టుకోవాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది రాబాయ్. అబ్బా ఆకలిస్తుంది, అగ ఎవరో పిలుస్తున్నట్టుంది. ఓ బెల్లం 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 బెల్లం, ఎంత బాగుందో. ఇలాంటిది పెట్టమంటే పెట్టాడు, పని 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 చెప్తాడు. అది ఏం యజమానో ఏమో, యజమాని బాగున్నట్టున్నాడు. ఏంది మంచిగా ఉన్నాడంటే మళ్ళీ కడుతుండు యజమాని, ఏం చేస్తాడో ఏంటో. దీన్ని కషాయానికి ఇచ్చేయాలి రాబాయ్, కషాయానికి ఇస్తే మస్తు పైసలు వస్తాయి. అబ్బో పెద్ద పన్నాగా ఇవ్వండి. హలో అన్నా ఎడున్నావే, ఇడ మంచి ఎద్దు దొరికిందన్నా, మస్తు పైస వస్తుంది దీని దగ్గర, ఒకసారి వచ్చి చూడన్నా. సరే సరే ఉంటా. బలైనట్టుండగా ఈ కషాయం చేతిలో పడ్డాగా పోయి పోయి. ఎద్దు నీకు మాట చెప్పనా? చెప్పు, చెప్పడానికి నేను వినడానికి ఉన్నాను. నేను కషాయానికి అప్పగిస్తున్నా. పెద్ద ఘనకార్యం చేసేవులే, ఏందో జీవితం. ఆకుమడికి నీళ్ళు పోయి పెట్టేశాను, రెండు రోజుల్లో నారుకు వచ్చేస్తుంది, నాటేసేయాలి. ఈసారి ఎద్దులకి బాగా మేపి దమ్ము చేపేయాలి ఈసారి ఎద్దుల్ని. ఎద్దులే ఏం చేస్తున్నావు, తిని పడుకున్నా ఉంటాయి చెట్టు కింద, వెళ్ళి చూసేద్దాం. అరే ఒక ఎద్దు ఉందేంటి, ఇంకో ఎద్దేది. అరే ఎక్కడన్నా మేతానికి వెళ్ళిందా? అరే ఎక్కడా కనిపించట్లేదు. ఏమండి రామారావు గారు, ఎద్దును చూసారా? లేదా? అదేనండి పొట్టిగా ఉండిద్ది, రెండు చానల కొమ్ములు ఉంటాయి కదా, అంత పొగరెక్కులండి, కనిపించలేదా? సరే సరే సరే. అరే ఏమైపోయింది, తప్పిపోయిందా, కొడుతున్నానని వెళ్ళిపోయిందా పాపం? అరే రే ఎవడికన్నా ఎవరికన్నా కషాయడి దొరికితే అమ్మేస్తారే, దానికి చాలా దాన్ని బాధలు పడతారే, ఎట్లయినా వదులుకోకూడదు. ఎద్దు మంచిదే కానీ కొంచెం కోపంలో రెండు వేసానని వెళ్ళిపోయింది అనుకుంటా, ఎతకాలి ఖచ్చితంగా. ఒకరోజు అయిపోయింది తిరిగి తిరిగి, ఏమై ఉండిద్ది అంటారు, ఎండేం బాగా వేస్తుంది. ఎద్దు ఎద్దు ఉన్నానులే, ఇంకో మాట తెలుసా? ఇంకేంటి, ఎట్లయినా కానీ వదిలిపెట్టకూడదు. చూస్తున్నా పట్టణంలో వచ్చే మంచి ఇండ్లు చూస్తావు, మంచి మజా చేస్తావు, మంచి రోడ్లు చూస్తావు, అందుకోసం నేను పట్టణం పంపిస్తున్నా. నేను పంపితే కూడా నాకు కూడా పైసలు వస్తాయి, నేను కూడా మజా చేస్తా. అట్లనే ఉంది నీకు మజా. ఎద్దు ఏమో కనిపించలేదు. అరే ఎక్కడుంది ఎద్దు? అరే పక్కూరు వెళ్తే పోద్దేమో, లేదంటే ఆ పయ్యూరు వెళ్తే పోద్దేమో, అక్కడ మేత ఎక్కువ దొరికింది, అక్కడికి వెళ్ళిందేమో, వెళ్తాను. అయ్యో రెండు రోజులు అయిపోయింది ఎద్దు దొరకలేదు, ఏమిడా ఇప్పుడు ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. అయ్యా ఎద్దు కానీ చూసారయ్యా, ఎంత ఎద్దు సంత, ఎక్కడయ్యా, పక్కనేనా?
ఎంత దూరం ఉండిద్దయ్యా? 2 మైళ్ళా? సరే అయ్యా, మంచిదయ్యా మంచిదయ్యా. సంతలోగానే ఉందేమో, ఎవరన్నా తీసిపోయి అమ్మేస్తారేమో, నేను వెళ్ళాలి. హలో అన్నా, ఏమైందన్నా? ఇంకో వస్తలేవు? లేదంటే వేరే వాళ్ళకి 20,000 ఇస్తున్నా. వస్తున్నా. తొందర వచ్చాయన్నా, తొందర వచ్చాయి. పెద్ద మనిషి, ఏం చేస్తున్నా? లారీ ఎక్కేస్తున్నావు? ఏంది ఏందయ్యా చేయబెడుతున్నావు? నువ్వు ఏ నుంచి వచ్చినావు? ఈ ఎద్దు మాదయ్యా. యజమానుడు వచ్చినట్టున్నాడుగా. అరే అరే, మా దొడ్లో ఎద్దయ్యా బాబు. నా ఎద్దు పెంచినా కరెక్ట్ టైం దొడ్లో పెంచడమేందయ్యా? కరెక్ట్ టైంలో వచ్చాడు నా యజమానుడు. అయ్యో ఏమండి పెద్ద మనిషి గారు, ఒక్కగానా మర్యాదతో చెప్తున్నా, చేయబెట్ట. అయ్యో అయ్యో, మా ఎద్దు కాదు కాదండి, మా ఎద్దు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి. దీని బేరం చేస్తున్నా దీన్ని 15,000. ఇదిగోండి ఈ పలుపు దాడు నేనే కట్టాను దీనికి. లేదయ్యా నా దొడ్లో పెంచిన. అది కాదండి, నా ఎద్దు అండి, మీ ఎద్దు అంటారు. ఇది ఎవరొకరు తీసుకుంటారు నాయనా? అది కాదయ్యా నా ఎద్దు. ఇది కావాలంటే నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకో. డబ్బులు ఏంటి అయ్యా, నా ఎద్దు కదా. మీ దగ్గర నీ దగ్గర ఉంటే నీ ఎద్దు, కానీ నా దగ్గర ఉంది కాబట్టి నా ఎద్దు ఇది. దేవుడా ఏం చేయాలి నేను? సరే అయ్యా, అయ్యా లారీ ఎక్కించొద్దయ్యా. ఇదిగోండి ఇది తీసుకోండి అయ్యా, వాటికంటే ఎక్కువ విలువ వచ్చిద్దయ్యా. అయ్యా డూప్లికేట్ అయ్యా. డూప్లికేట్ కాదయ్యా, అయ్యా మా తరతరాల నుంచి వస్తుందయ్యా. అయ్యా పైసలు వస్తాయి. అట్ట కదయ్యా, అలా కదయ్యా. ఎద్దు మంచిదయ్యా, కసాయడికి అమ్మొద్దయ్యా. ఇదిగోండి అయ్యా, ఇది ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అయ్యా, దానికంటే ఎక్కువ అయ్యా. దీనికి వెలకట్టలేమయ్యా, ఇది మా పూర్వీకుల నుంచి వస్తుందయ్యా. తీసుకోండి అయ్యా, దయచేసి తీసుకోండి. డబ్బులు వస్తాయన్నా అయ్యా? చెప్పలేను కానీ చాలా దీనికంటే ఎక్కువ వస్తాయి అయ్యా. తీసుకోండి, వస్తాయి అయ్యా. ఎద్దు నదులేయండి అయ్యా, ఎద్దు నదులేయండి అయ్యా. సరే తీసుకోండి అయ్యా మీ ఎద్దు. అమ్మయ్యా ఒక మాట చెప్తా, ఎద్దు పెద్ద వేస్ట్. ఎద్దు తీసుకోయ్యా. ఎందుకయ్యా? పని చేయదు, పాట చేయదు, 3 పూటలు తింటది, తిరుగుతుంది, నీ ఇష్టం తీసుకపో. అయ్యా ఇది నా ఎద్దు అయ్యా, ఎలా ఉన్నా నేను మార్చుకుంటానయ్యా, ఖచ్చితంగా మారిద్దయ్యా. తీసుకెళ్ళి అమ్మడం కాక మళ్ళీ తిట్లు. దాడే మీరు నాకు వస్తున్నా వస్తున్నా. అయ్యో గెడ్డి ఎప్పుడు తిందో ఏమో, దానా పెట్టాలి, గెడ్డి కాదు ఏదన్నా పత్తి పిండి కానీ ఏదన్నా పెట్టాలి. ఎప్పుడు తిందో ఏమో, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో. తమ్ముడు చూసావా, ఆయన 2 రోజుల నుంచి నీ గురించి తిరుగుతున్నాడు. ఆయన తినకుండా నీ గురించి ఆలోచించి తింటున్నాడు. చూడు ఎంత గొప్ప ప్రేమ. నిజమా అన్న, యజమాని చాలా తక్కువ అంచనేశారు. ఈ యజమాని మించిన యజమానులు లేడు. ఈ నిచ్చిన కాడి చాలా సులువైందన్న. ఇప్పుడు కన్నా పశ్చాత్తాపడతాం. నిజమన్న, నిజం. ఆ యజమానితో చాలా దెబ్బలు తిట్లు తిన్నా కానీ ఈ యజమాని దగ్గర సుఖం ఉంది నాకు. ఇప్పటికైనా నమ్మం, అది సంతోషంతో. అయ్యో ఎద్దు కంటిలో నుంచి నీళ్లు వస్తున్నాయి. అయ్యో అయ్యో సిగులు పడబాకు, ఇప్పుడు నా దగ్గర ఉన్నావు, నిన్ను ఎవళ్ళు తీసుకెళ్లారు, ఇప్పుడు నా దొడ్లో ఉన్నావు. నీకెవరికి, నీ మీద ఎవరికి అధికారం లేదు. ఇక నా సొత్తు నువ్వు, నువ్వేం భయపడకు, నా దగ్గర క్షేమంగా ఉంటావు. నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికే నేను కాడి పెట్టాను, అంతేగాని నిన్ను శ్రమ పెట్టడానికి కాదు. నా కన్నీళ్ళు కూడా చూసే యజమానుడు అంటే ఈయనే కదా. ఎవరుంటారు ఇంత మంచి యజమానుడు? యజమానుడా నా యేసు రాజువా, ఆశలన్నీ ఆలోచనలు నీ చిత్తమే యేసయ్యా. నా తలంపులన్నీ నా తపనయంతా నీ కోసమే యేసయ్యా. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, నా బ్రతుకు కాలమంతా నీ కాడినే మోతును, నా బ్రతుకు
బ్రతుకు కాలమంతా నీ కాడినే మోతును. పిలిచావు నీ ప్రేమతో అయ్యా, పిలిచావు నీ ప్రేమతో, నీ ప్రేమ మరువనయా, నీ ప్రేమ మరువనయా యజమానుడా, నా యేసు రాజువా, ఆశలని ఆలోచనలు నీ చిత్తమేసయ్యా, నతలంపులని నతపనయంత నీ కోసమేసయ్యా, యజమానుడా యజమానుడా నా యేసు రాజువా.